క్రికెట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మరియు గివ్ అవే కాంటెస్ట్స్ కోసం వెంటనే వెళ్లి తెలుగు బస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది ఎందుకంటే ఇప్పటి నుంచి మన ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ జరుగుతూ ఉంటాయి సో ఐపీఎల్ గివ్ అవేలో గెలవని వాళ్లకు గెలిచే అవకాశం ఉంటుంది దినేష్ కార్తిక్ టీమిండియా వెటరన్ క్రికెటర్ అయితే ఇప్పుడు భారత సెలెక్టర్లపై దినేష్ కార్తిక్ కొంచెం కోపాన్ని వ్యక్తం చేశాడు ట్విట్టర్ వేదికగా అయితే ఈ కోపం తనను సెలెక్ట్ చేయలేదని కాదు కొంతమంది మంచి ప్లేట్స్ సెలెక్ట్ చేయలేదు అని చెప్పి తాజాగా డులీప్ ట్రోఫీకి సంబంధించిన జట్టును ప్రకటించింది బీసీసీఐ ఈ టీం రిలీజ్ అయ్యాకే దినేష్ కార్తిక్ మూడు మొత్తం మారిపోయింది కొంతమంది ప్లేయర్స్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ క్వశ్చన్ చేశాడు దినేష్ కార్తిక్ ఈ విధంగా అన్నాడు ఈ రోజుల్లోని సెలెక్షన్ కమిటీ నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు ఏడాది మార్చి తొలి వారంలో మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున బాబా ఇంద్రజిత్ ఆడాడు అనంతరం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా జరగలేదు కానీ డులిట్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ టీంలో బాబా ఇంద్రజిత్కు అవకాశం దక్కలేదు ఎందుకు ఎవరైనా చెప్పగలరా అని దినేష్ కార్తిక్ సెటరికల్గా ప్రశ్నించాడు జూన్ ఇరవై ఎనిమిది నుంచి దులిట్ ట్రోఫీ ప్రారంభం కానుండగా తెలుగు ఆటగాడు హనుమ విహారిని సౌత్ జోన్ సారథిగా ఎంపిక చేశారు పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కేఎస్ భరత్ రికీ భూయ్ తిలక్ వర్మలు చోటు దక్కించుకున్నారు ఈ జట్టుకు కర్ణాటక బ్యాటర్ మయాంగ్ అగర్వాల్ వైస్ కెప్టెన్ గా వివరించనున్నాడు ఐపీఎల్లో అదరగొట్టిన సాయి సుదర్శన్ కూడా జట్టులోకి వచ్చాడు గాయం కారణంగా ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరమైన వాషింగ్టన్ సుందర్ కూడా తిరిగి మైదానంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు ఇక ఇదే టీంలో కేవలం బాబా ఇంద్రజిత్ మాత్రమే కాదు విజయ్ శంకర్ కూడా చోటు దక్కలేదు విజయ్ శంకర్ ఈ సంవత్సరం ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు అయితే దినేష్ కార్తిక్ ట్వీట్కు నెటిజన్స్ చాలా వెరైటీగా స్పందిస్తున్నారు మాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు ఇరవై సంవత్సరాలు క్రికెట్ ఆడుతున్నావు ఇక సెలక్షన్ కమిటీ గురించి నీకు తెలియకుంటే ఇంకెవరికి తెలుస్తుంది అని క్వశ్చన్ చేస్తుంటే మరికొంతమంది ఏమో అవును నిజమే సెలక్షన్ కమిటీ గురించి ఎవరికి అర్థం కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ సమయంలో అసలు నువ్వు టీంలో ఎందుకున్నావో కూడా తెలియదు ఆ టైంలో రిషబ్ పంత్ ఇషన్ కిషన్ వంటి ప్లేయర్స్ ఉన్నా నిన్నే సెలెక్ట్ చేశారు ప్లేయింగ్ ఎలవెన్లోకి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది ఏమో నీలాగే నువ్వు ఎలా అయితే టీమిండియాకు రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయ్యావో అలాగే రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్ లో సంజు శాంసన్ కాదని నిన్ను తీసుకున్నారో అలాగే వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు అంటూ దినేష్ కార్తిక్ కు పంచులు వేస్తున్నారు సో ఈ విధంగా దినేష్ కార్తిక్ ఒకరి మీద పాపమన్ జాలి చూపిస్తే అది దినేష్ కార్తిక్ బ్యాక్ ఫేర్ అయింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి